ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. చక్కగా నిలబడలేకపోతుంది, స్థిరంగా నిలబడలేకపోతుంది. కారణం తెలుసా? 18 సంవత్సరాలుగా బలహీనపరచు ఆత్మ, బలహీనపరచు దయ్యము ఆమెను పట్టేసింది. మనలో చాలామంది చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు, ఏమిటోనండి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాను, ఆత్మీయంగా నిలబడలేకపోతున్నాను, ఉద్యోగంలో నిలబడలేకపోతున్నాను, వ్యాపారంలో నిలదొక్కుకోలేకపోతున్నాను, ఈ కాంపిటీషన్లో నిలదొక్కుకోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నానండి, ఈ ఆర్థిక సమస్యల్లో నిలబడలేకపోతున్నాను, ఈ ఒత్తిడిలో నిలబడలేకపోతున్నాను, ఈ అనారోగ్య సమస్యల వల్ల నిలబడలేకపోతున్నాను, నిలకడ లేకుండా పోతున్నాను. దీనంతటికీ కారణం తెలుసా? నిన్ను బలహీనపరచు దయ్యము నిన్ను వెంటాడుతూ ఉంది. నిలబడకుండా చేసేటటువంటి దయ్యము నీ కూడబడింది. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా నిలబడలేకపోతున్నావు, ఆత్మీయంగా నిలబడలేకపోతున్నావు, స్థిరమైనటువంటి జీవితం కలిగి ఉండలేకపోతున్నావు. బలహీనపరచటము సైతాన్ యొక్క పని, బలపరచటము పరిశుద్ధాత్మ దేవుని పని, పడేయటము సైతాన్ యొక్క పని, నిలబెట్టడము పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, కృంగదీయటము సైతాన్ యొక్క పని, కృంగిపోయిన నిన్ను కుదుటపరచటము నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. నువ్వు మానసికంగా బలహీనమైతే, ఇందా చెప్పాగా మానసికంగా బలహీనం కావడానికి కారణాలు ఏమిటో. నువ్వు మానసికంగా బలహీనపడ్డావు అనుకోండి, మానసికంగా నువ్వు బలహీనపడినప్పుడు, మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు, మానసికంగా చింతిస్తున్నప్పుడు, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, అది కాస్త నీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చురుకుగా ఉండలేడు, తన శరీరం తనకు సహకరించదు, ఉదయమునే లేవలేడు, చురుగ్గా పనికి వెళ్ళలేడు, ఉద్యోగానికి వెళ్ళలేడు, ఏదైనా ఆలోచన చేయాల్సి వస్తే ఆలోచించలేడు, ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నిర్ణయం తీసుకోలేడు, ఏదైనా పని అప్పగించి చేయమంటే దాన్ని పూర్తిగా చేయలేడు. ఎందుకయ్యా అంటే తన మనసు కుదుటగా లేదు, మనసు కుదురుగా లేదు, మానసిక ఒత్తిడి గుండా వెళ్తున్నాడు. సో ఒక వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి శారీరకంగా కూడా బలహీనంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే శారీరకంగా బలహీనంగా ఉంటావో, నువ్వు చేయాల్సినటువంటి పనులు చేయలేకపోతావు, నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు నువ్వు నిర్వర్తించలేకపోతావు, ప్రార్థనా జీవితాన్ని కంటిన్యూ చేయలేకపోతావు, ఫలితం ఏంటో తెలుసా? సైతానుకు లొంగిపోతావు. ఎప్పుడైతే నువ్వు మానసికంగా బలహీనంగా ఉంటావో, శారీరకంగా బలహీనమైపోతావు, ఎప్పుడైతే నువ్వు శారీరకంగా బలహీనమైపోతావో, చురుగ్గా పని చేయలేకపోతావు, కష్టపడి పని చేయలేకపోతావు, ఎప్పుడైతే నువ్వు కష్టపడి పని చేయలేకపోతున్నావో, ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, పనిచేసే చోట సమస్యలు వస్తాయి, నువ్వు సరిగా చురుగ్గా పని చేయలేకపోతున్నావు కాబట్టి నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్న వాళ్ళు తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, ఉద్యోగాన్ని పోగొట్టుకుంటావు, వ్యాపారం కుంటుబడిపోతుంది, షాపు తెరవాలి తెరవలేకపోతున్నావు, అలా తరచుగా నువ్వు షాపు మూసేయటం వల్ల, తరచుగా నీ దుకాణం మూసేయటం వల్ల, తరచుగా నీ యొక్క ఆఫీసు మూసేయటం వల్ల ఆర్థికంగా చితికిపోతావు, కుటుంబ పరంగా సమస్యలు తలెత్తుతాయి, ఇంట్లో నుంచి ఎంతో కొంత శోధన మొదలవుతుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం నీకు ఆశాజనకంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా, ఆ తొందరపాటు నిర్ణయాలు ఒకవైపు నీ కుటుంబ వ్యవస్థను, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది తెలుసా? సైతాను నీ జీవితాన్ని నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నాడు కాబట్టి నిన్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తాడు.
నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నీ మీద దాడి చేస్తాడు. పరిశుద్ధుడా, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మేము బలహీనంగా ఉండటమే సైతానుకు కావాలి. మేము బలహీనంగా ఉంటే చాలు, వాడు మమ్మల్ని వశపరుచుకొని, లోపరుచుకొని, బలహీనపరిచి, ఇంకనూ బలహీనపరిచి మమ్మల్ని వంచేస్తాడని, పాపములో ముంచేస్తాడని సూటిగా మాకు తెలియచేశావు. ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి, ఫలితంగా పరిశుద్ధులుగా బ్రతికే కృపను మాకు ఇవ్వండి. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. ఇక నుంచి వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.